ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారి యొక్క లక్షణాలలో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు మన ఈ వీడియోలో దక్షిణ నైరుతి దిశ గురించి, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణ నైరుతి దిశ. ఈ దక్షిణ నైరుతి దిశ వచ్చేసి ఎక్స్పెండిచర్ అండ్ వేస్టేజ్కి సంబంధించింది, వ్యయము మరియు వ్యర్థాలకు సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశము భూమితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలు, పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్ అండ్ షేప్స్. ఈ దక్షిణ నైరుతి వ్యర్థాలు మరియు వ్యయానికి సంబంధించినటువంటి దిశ. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో అవసరం లేని మరియు పనికిరానటువంటి విషయాలను వదిలివేయడానికి ఈ దిశ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక అవసరం లేనటువంటి ఆలోచనలు కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, మనకు అవసరం లేని అనుకున్నటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, మనం మర్చిపోవాలి, వాటిని వదిలేయాలి అని అనుకుంటే రోజులో ఏదైనా ఒక 10 నిమిషాలు మీరు ఈ దక్షిణ నైరుతి ప్రదేశంలో ఉండడం ద్వారా మీకు ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా మీరు వదిలివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ దక్షిణ నైరుతి ప్రాంతంలో ఎక్కువగా ఎవరైతే నివసిస్తూ ఉంటారో, అంటే బెడ్ రూపంలో కావచ్చు, పడుకునేటువంటి దానికి సంబంధించి కావచ్చు, లేదంటే స్టడీ టేబుల్కి సంబంధించి కావచ్చు, ఈ ప్రదేశంలో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో అటువంటి వారు ఏ పని చేయడానికి పెద్దగా ఇష్టపడరు, ఖాళీగా ఉండడానికే ఇష్టపడతారు, ఎప్పుడు కూడా సందిగ్ధంలో ఉంటూ ఏ పని అయినా సరే చేయాలా వద్దా అనేటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దిశల్లో మీరు బాత్రూంలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో వంటగది మీరు ఏర్పాటు చేసినట్లయితే తండ్రి కొడుకుల మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో ఉండి ఎక్కువగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనవసరపు ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ పర్వాలేదు, స్టోర్ రూమ్ మంచిదైనప్పటికీ మనకు ఉపయోగపడేటువంటి వస్తువులు కావచ్చు, మనకు అవసరమయ్యేటువంటి వస్తువులు కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదు. మనకి పనికిరాదు అనుకున్నటువంటి స్టోర్ను మాత్రమే ఇక్కడ మనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్టోరేజ్ కూడా లాంగ్ టైం ఉండకూడదు, ఎక్కువ సమయం ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది అనేది మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఉంచేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, పనికిరానటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు మీరు ఈ ప్రదేశంలో ఉంచడం ద్వారా అవి మళ్ళీ మనకి తిరిగి ఉపయోగంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి వల్ల క్యాష్ కావచ్చు మనం అమ్ముకోవటము, లేదంటే ఆ వస్తువు మళ్ళీ కొన్ని సందర్భాల్లో తిరిగి పనిచేయడము, పనికిరానటువంటి వస్తువు ఏదైనా పాడైపోయినటువంటి వస్తువు మీరు ఈ దిశలో ఉంచినట్లయితే కొన్ని సందర్భాల్లో అది మళ్ళీ పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వ్యర్థాల నుంచి మంచి ఉత్పత్తిని తీయడానికి, మంచి ఉత్పత్తుల్ని వ్యర్థాలుగా మార్చడానికి ఈ ప్రదేశం ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యర్థాలను మనం ఇక్కడ ఉంచడం ద్వారా ఆ వ్యర్థాల నుంచి కూడా మనం ప్రయోజనకరమైనటువంటి వస్తువుని మనం తీసుకోవచ్చు, లేదంటే ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు వ్యర్థాన్ని కూడా. అదే మంచి వస్తువు పెడితే అది వ్యర్థమైపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మనకి భోజనశాల, డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఎక్కువగా ఉంటుంటారో, బెడ్ కావచ్చు లేదంటే స్టడీ టేబుల్ కావచ్చు, ఈ భోజనం చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వారికి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా వాళ్ళ యొక్క శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు వాళ్ళకి అందకపోవడం వల్ల ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వాళ్ళకి తలెత్తడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రదేశంలో పూజా రూమ్స్ మీరు ఏర్పాటు చేయకూడదు. మామూలుగా అయితే అగోరీస్కి మాత్రమే ఈ ప్రదేశంలో పూజ అలౌడ్, ఇంట్లో పూజ నాట్ అలౌడ్. అదేవిధంగా హాలు, డ్రాయింగ్, స్టడీ టేబుల్, కంప్యూటర్స్, బెడ్స్ ఇట్లాంటివి ఏమీ కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ బెడ్రూమ్ అని చెప్పట్లేదు నేను, బెడ్ అని మాత్రమే చెప్తున్నాను. కారణం ఏంటి అంటే మనకి ప్రత్యేకంగా దక్షిణ నైరుతిలో బెడ్రూమ్ ప్రత్యేకంగా ఏమి రాదు, కొన్ని సందర్భాల్లో బెడ్ నైరుతి రూమ్లో వచ్చేటువంటి బెడ్ ఈ ప్రదేశంలో రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఆలోచించడము, అదేవిధంగా ఏ పని చేయకపోవటము,
ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్స్ కావచ్చు, స్టడీ రూమ్స్ కావచ్చు, ఇట్లాంటి ఏవి కూడా ఉండకూడదు. కంప్యూటర్స్ కూడా నేను ఇక్కడ ఎందుకు మీకు చెప్పడం జరిగిందంటే, స్టడీ టేబుల్స్, కంప్యూటర్స్ దాదాపుగా మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేస్తుంటారంటే, కొంతమంది వాళ్ళ వర్క్ స్టేషన్కి సంబంధించి ఒక చిన్న టేబుల్, ఒక కంప్యూటరు ఏదన్నా అవకాశం ఉంటే బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాదాపుగా మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఈ దక్షిణ నైరుతి రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాబ్ పరంగా కావచ్చు, వాళ్ళు చేసేటువంటి పనికి సంబంధించి కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్క్కు సంబంధించినటువంటి సరైనటువంటి ప్రదేశం అయితే ఈ దక్షిణ నైరుతి మనకి ఉపయోగపడదు. అదేవిధంగా ఫ్యామిలీ ఫోటోస్ కూడా ఈ ప్రదేశంలో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, తూర్పు గోడకి, బెడ్రూమ్లో తూర్పు గోడకి టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకుంటారు. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే, టీవీకి చుట్టుపక్కలంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు. అటువంటి సందర్భాల్లో కూడా, కొన్ని సందర్భాల్లో బెడ్రూమ్ యొక్క తూర్పు కూడా దక్షిణ నైరుతికి రావడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో అది తారాస్థాయికి చేరి విడాకులకు కూడా దారితీసేటువంటి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా బయోడేటా కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇట్లాంటి ఏవైనా కూడా విలువైన వస్తువులు కావచ్చు, ఈ దక్షిణ నైరుతిలో మీరు ఏర్పాటు చేయకండి. తద్వారా ఆ వస్తువులు మీకు ఉపయోగపడవు. సర్టిఫికెట్స్ అయితే జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, విద్యకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బయోడేటాకి సంబంధించి అయితే ఈ వీటికి సంబంధించి జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇటువంటి అన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దక్షిణ నైరుతి ప్రదేశం ఎక్కువగా పెంపు ఉండడం వల్ల అధిక స్త్రీ సంతానం ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది స్థలానికి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి కావచ్చు, స్థలానికి సంబంధించి కావచ్చు, పెంపు వలన స్త్రీ సంతానం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దక్షిణ నైరుతిలో ఉండేటువంటి ఇద్దరు దేవతలు వచ్చేసి గంధర్వ మరియు భృంగరాజు అనేటువంటి ఇద్దరు పదదేవతలు ఉండడం జరుగుతుంది. గంధర్వ వచ్చేసి ఎరుపు వర్ణం పదక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. వాస్తు పూజ అనంతరం నీలి రంగులోకి ఈ పదక్షేత్రం మారడం జరుగుతుంది. సంపదలను కాపాడడానికి, ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క తేజాన్ని కాపాడడానికి ఈ గంధర్వ అనేటువంటి దేవత ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనసుకు సంబంధించి ఆధ్యాత్మిక శక్తి, ఆనందము, పరవశము, మైమరపు, ఇటువంటి లక్షణాలు సంగీతం ద్వారా, కళల ద్వారా పెంపొందించడానికి ఈ గంధర్వ అనేటువంటి దేవత ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు కటిక పేదరికాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిలో దొంగతనాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దక్షిణ నైరుతిలో ఉండేటువంటి ఇంకొక పదదేవత వచ్చేసి భృంగరాజు అనేటువంటి పదదేవత. ఈ పదదేవతని నైరుతి అనేటువంటి రాక్షసుడికి సంబంధించినటువంటి కొడుకుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. నీలి రంగులో ఉండేటువంటి ఈ పదక్షేత్రం వాస్తు పూజ అనంతరం పసుపు వర్ణంలోకి మారుతుంది. వ్యక్తికి కావలసినటువంటి సరైనటువంటి మేధస్సు ఇచ్చేటువంటిది దేవత ఈ భృంగరాజు. అదేవిధంగా మంచి చెడు విషయాలకు సంబంధించి విచక్షణ జ్ఞానాన్ని, విచక్షణ శక్తిని సంబంధించి ఇచ్చేటువంటి దేవత కూడా ఈ భృంగరాజు అనేటువంటి దేవత. ఏ విషయానికి సంబంధించినా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే ఆ విషయాన్ని సరిగ్గా అంచనా వేసి వాటికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవత కూడా ఈ భృంగరాజు అనేటువంటి దేవత. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయటం వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి వృధా అవుతూ ఉంటాయి. మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టం వృధా అవ్వడానికి అవకాశం ఉంటుంది. చివరికి ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదన్నటువంటి ఉద్దేశంతో గొడవలు, ఇటువంటి కారణాల వల్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ భృంగరాజు అనేటువంటి పదక్షేత్రంలో ఉండేటువంటి ద్వారం వల్ల గర్భస్రావాలు జరగచ్చు, అబార్షన్లు కావచ్చు, సంతానానికి సంబంధించి, ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి మిస్క్యారేజ్ కావచ్చు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈ రెండు ప్రదేశాలలో మనకి దేవతలకు సంబంధించి కొన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను ద్వారాలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా చెడు ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణ నైరుతిలో ఉండేటువంటి ద్వారాల వల్ల ఎక్కువగా మనం చెడు ఫలితాలను తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మిగిలినటువంటి దిశలకు సంబంధించి, వాటి లక్షణాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.